పాడేరు పెద్దబైలు పరిధిలో ఈరోజు కురిసిన కుండపోత వర్షానికి పెద్దబైలు మండలం బొండపల్లి పంచాయతీకి చెందిన డిఆర్డిపోలో రేషన్ కోసం వచ్చిన చుట్టుపక్కల గ్రామాల కిచెన్లు తలదాచుకోవడానికి స్థలం లేక తడుస్తూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రేషన్ ఇతర సరుకులు తమ గ్రామాలకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ప్రతి రేషన్ డిపోలో అదనపు భవనాలు నిర్మించవలసి ఉన్నా ఎవరు పట్టించుకుని నాదుడే కరువయ్యాడని వాపోయారు. పెద్దపల్లి మండలంకి సంబంధించి బొండపల్లి పంచాయతీలో రేషన్ డిపో వద్ద ఈవేళ కురిచినటువంటి భారీ వర్షాల కారణంగా చుట్టుపక్కల గ్రామస్తులు రేషన్ కోసం వచ్చి ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినట్లయితే రేషన్ను వారి యొక్క గ్రామాలకి కూడా తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. మధ్యలోనే వర్షం వల్ల తడిచి చింతపండు అయిపోయినటువంటి పరిస్థితి సరుకులు ఉన్నాయి. కాబట్టి ఈ విధానం మారాలని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా అధికారులకు విన్నవించినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి డిఆర్ డిపోలు ఈరోజు అనేక పంచాయతీల్లో సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అలాగే పాడుబడ్డ పాఠశాల భవనాల్లోని ఈరోజు తాత్కాలికంగా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు అధికారులు ఆలోచన చేసి ప్రతి ఒక్క డిపో ఉన్నటువంటి పంచాయతీలలో నిధుల్ని కేటాయించి సొంత డిపోల్ని నిర్మాణం అనేటటువంటిది చేపట్టాలి. ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు రాకుండా తగు చర్యలు అనేటటువంటిది తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాము.